హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక మాస విశిష్టత రెండవ అధ్యాయం వశిష్ట మహాముని జనకునితో ఈ విధంగా చెబుతున్నాడు ఓ రాజా ఇంతవరకు నేను కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధానము మాత్రమే తెలియచేశాను ఈ మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేకమైన స్థానం గల ఈ వ్రత విధానం దాని మహత్యం గురించి ఇప్పుడు వివరిస్తున్నాను కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు స్త్రీ పురుషులు ఎవరైనా ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి శివుణ్ణి భక్తితో పూజించాలి శక్తికొలది దానధర్మాలు దాన ధర్మాలు చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి ఈ విధంగా నిష్టతో ఉండి రాత్రంతా జాగారం చేసి పురాణాది కథలు చదివి తెల్లవారుజామున నదీ స్నానం చేసి శక్తి కొలది పేదలకు అన్నదానం చెయ్యాలి అలా లే చేయలేని వారు ముగ్గురి బ్రాహ్మణులకైనా సంతృప్తి భోజనం పెట్టి మనము భుజించాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధాన్ని చేరుస్తాడు ఈ స్వామివార వ్రతాన్ని చేసిన శివుణ్ణి శివుణ్ణి పూజిస్తే కైలాసము విష్ణువుని పూజిస్తే వైకుంఠము చేరుకుంటారు ఇందుకు నిదర్శనంగా ఒక కుక్క కైలాసముకు చేరుట పూర్వం కాశ్మీర గ్రామంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహితుడు అతనికి చాలా రోజుల తర్వాత ఒక కుమార్తె కలిగింది ఆమె యవ్వనవతి అయ్యాక ఒక సద్బ్రాహ్మణు యువకుని ఇచ్చి వివాహం చేశారు ఆ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు నిత్య సత్యవతి ఎప్పుడు భగవత్నామస్ చేస్తూ ఉండేవాడు అందువలన ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని అంటూ ఉండేవారు అంత ఉత్తమునికి భార్య అయిన ఆమె ఎవ్వన గర్వంతో పెద్దలను ద్వేషిస్తూ అత్తమామలను కొట్టుచు వ్యభిచార్య తిరుగుతూ ఉండేది ఆమె వంశమునకు అప్రదిష్ట తెస్తుందని అత్తమామలు ఆమె ఇంటి నుండి వెళ్ళగొట్టాలని అనుకున్నారు కానీ ఆమె భర్త మాత్రము ఆమె మీద ఉన్న అభిమానం వదలక ఆమెతో కాపురం చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి సమయంలో భర్తను ని భర్త నిద్రిస్తున్న సమయంలో అతని తలపై బండరాతితో కొట్టి అతమార్చింది ఇక అతనికి ఆమెకు ఎటువంటి ఆటంకము లేదని ఇక విచ్చల విడిగా తిరగవచ్చునని అనుకుంది యవ్వనం బిక్క ఎన్ని రోజులు ఉండదు కనుక ఆమె కొంతకాలానికి యవ్వనం నశించి పటు పటుస్త్వం కృషించి క్రూ కురువుపై భయంకరమైన ఎన్నో రగ రోగాలతో బాధపడుతూ పురుగులు పట్టి కొంతకాలానికి మరణించింది నరకంలో నానా బాధలు అనుభవించి చివరకు కలింగ దేశంలో కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక తిరుగుతూ ఉండగా ప్రజలంతా కొట్టుతూ తరుముతూ ఉండేవారు ఒకనాడు ఒక రోజు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము ఒక రోజు ఉండి ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము చేసి ఉపవాసం ఉండి సాయంత్ర నక్షత్ర దర్శనం చేసి అరుగు మీద ఒక కొంత ఆహారాన్ని ఉంచగా ఉదయం నుండి ఎక్కడ ఆహారం దొరకక ఎంతో ఆకలితో ఉన్న ఆ కుక్క ఆవురావురమంటూ ఆ అన్నాన్ని తినేను ఆ రోజంతా ఉపవాసం వండుట వలన శివ పూజ చేసిన ఇంట వ్రత ప్రసాదము తినట వలన ఆ సునకమునకు ఆ తన జన్మస్మృతి వచ్చుట వలన ఆ ఇంటి బ్రాహ్మణుని పిలిచి ఈ ఈ విధముగా చెప్పింది ఓ బ్రాహ్మణ్ ఓ మహాన్ బావ నా జన్మకు పదిహేను జన్మల క్రితం నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సద్బ్రాహ్మణుని పెళ్ళాడి వ్యభిచార్యై ప్రేమతో చూసుకున్న భర్తను హతమార్చి ముసలితనంలో అనేక రోగాల పాలై మరణించి తిన్నాను నేను చేసిన పాపములకు నరకంలోనూ అనేక బాధలను అనుభవించాను నా పూర్వీకుల పుణ్యమా అని ఈ జన్మలో కుక్క జన్మను ఎత్తాను ఈ దినమును మీరు చేసిన కార్తీక సోమవార వ్రత చేసి మీరు ఉంచిన ఈ ఆహారాన్ని భుజించటం వలన నాకు ఈ విధముగా జ్ఞానోదయం కలిగింది ఓ బ్రాహ్మణోత్తమ మీరు చేసిన కార్తీక సోమవార ఫలమును ఒకటి నాకు ఇచ్చి ఉపకారము చేసి దయచేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని ఆ శునకం అడిగిన ఆమె ప్రార్థన విన్న బ్రాహ్మణుడు తను చేసిన సోమవార వ్రతములోనొక ఒకటి ఆమెకు ధారపోయగా ఆమెకు మోక్షము పొందింది ఇక పుష్పక విమానం వచ్చి ఆ అందరూ చూస్తు